అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేపల్లి పట్టణంలో ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పి ఆర్ఆర్ రేపల్లి డివిజన్ కార్యదర్శి కేవి లక్ష్మణరావు అధ్యక్షులు ఐఎల్ కోటేశ్వరరావు టౌన్ అధ్యక్షులు బి నాగరాజు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి మనోజ్ కుమార్ హాజరై మాట్లాడుతూ కరోనాతో ఉపాధి లేక పనులు లేక ఆదాయం కోల్పోతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసుల పేరుతో వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని ఇంటర్ అడ్మిషన్లకు బోర్డు అనుమతి ఇవ్వకపోయినా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని వీటి మీద చర్యలు తీసుకోకుండా జిల్లా విద్యా అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రభుత్వం ఫీజులను ఇంకా నిర్ణయించకుండానే అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే విద్యార్థులతో ఆందోళనను ఉద్రిక్తం చేస్తామని తెలిపారు. ఈరోజు రేపల్లె ఎస్ఎఫ్ఐ ముఖ్య నాయకుల సమావేశాన్ని స్థానిక మార్కెటింగ్ భవనంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు అడ్మిషన్ల పేరుతో కార్పొరేట్ కళాశాలలు ఆన్లైన్ క్లాసుల పేరుతో వేల రూపాయల ఫీజులను తల్లిదండ్రుల దగ్గర దండుకుంటున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇవేమీ పట్టినట్టు విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఒక పక్క కరోనా రెండో వేవ్ ఇంకా ముగించుకున్నానే, ఒక పక్క రేపు 15 తారీఖు నుంచి క్లాసులు జరుపుతానని ప్రభుత్వం ప్రకటించినా సరే అడ్మిషన్ల కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఇప్పటికే. కానీ అడ్మిషన్ల పేరుతో ఈరోజు ఆన్లైన్ క్లాసులు చెప్తామంటూ వేల రూపాయల ఫీజు ఈరోజు కార్పొరేట్ కళాశాలలు స్కూల్స్ తల్లిదండ్రుల దగ్గర వసూలు చేస్తున్నాయి. ఈ కళాశాలల మీద స్కూల్స్ మీద విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో ఇటీవల జరిగినటువంటి డిగ్రీ కళాశాల మొదటి సెమిస్టర్ పరీక్షల్లో తెలుగు పరీక్ష అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు. ఈరోజు విద్యార్థులు మేము సిద్ధంగా లేము పరీక్షలు పెట్టొద్దు అంటున్నా సరే యూనివర్సిటీ పరీక్షలు పెట్టింది, కానీ ఇచ్చిన ప్రశ్న పత్రంలో కూడా పరీక్షలు విద్యార్థులకి సబ్జెక్ట్ సంబంధించిన ప్రశ్నలు ఇచ్చి ఈరోజు గందరగోళం వచ్చింది. ఆ పరీక్షను మళ్ళా ఈ నెల 11వ తారీఖున నిర్వహిస్తామన్నారు, సరైంది కాదు. ఆ పరీక్షను వెంటనే రద్దు చేసి విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.